యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజలో భక్తులు సందడి చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే భక్తులకు ఉదయం 5:30 నుండి వ్రత పూజలు ప్రారంభించారు. ప్రతి గంటకు 100 వ్రత పూజలు జరిగే విధంగా 8 బ్యాచ్లు ఏర్పాటు చేశారు. వ్రత పూజలో పాల్గొనేందుకు ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అక్కడ ఎక్కువ సంఖ్యలో సత్యనారాయణ స్వామి రథకథలు జరుగుతాయి. అన్నవరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు జరిగే ఆలయ ప్రాంగణం మన లక్ష్మీ నరసింహ స్వామి వారి యాదాద్రి దేవస్థానంలో. కాబట్టి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 4-5 బ్యాచ్లు రథాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా వారి కుటుంబంతో కలిసి రథ కథలు చెప్పించుకునే విధంగా అవసరమైన పూజా సామాగ్రిని, పురోహితులను, పారిశుద్ధ్య సిబ్బందిని అందరినీ కూడా ఏర్పాటు చేస్తూ, ఆలయ సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉండి ఇప్పటికప్పుడు భక్తులకు తొందరగా సత్యనారాయణ స్వామి రథకథలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉదయం 5:30 ప్రారంభమైన ఈ వ్రతాలు సాయంత్రం 7:30 వరకు కూడా భక్తులందరికీ కూడా వ్రతాలు జరిపించుకునే వీలు కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి రథకథలు చూపించుకుని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. Thank you.